యాదాద్రి జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఇవాళ బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు. సాయంత్రం బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు తరుణ్ చుగ్. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎంపీ అరవింద్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు తరుణ్ చుగ్ తో భేటీ అయ్యారు. సంజయ్ పాదయాత్రతో పాటు మునుగోడు ఉప ఎన్నిక పార్టీలో చేరేవాళ్లు 21న జరపాలనుకున్న బహిరంగ సభపై నేతలతో చర్చించారు చుగ్. నక్రేకల్ నియోజకవర్గంలో సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. రామన్నపేట మండలం ఎన్ఆర్ఎంలో జరిగిన చేనేత కార్మికుల సమ్మేళనంలో సంజయ్ మాట్లాడారు. చేనేత రంగాన్ని కేసీఆర్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఉప ఎన్నికలు వస్తేనే సమస్యలు పరిష్కరిస్తున్నారని విమర్శించారు సంజయ్. చేనేతలను కేసీఆర్ సర్కార్ పట్టించుకోవట్లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్ఆర్ఎంలో చేనేత కార్మికుల సమ్మేళనం సభలో ఆయన పాల్గొన్నారు. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారని ఫైర్ అయ్యారు. ఉప ఎన్నికలు వస్తేనే సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు సంజయ్. అంతకుముందు ఉదయం సీఎంకు బహిరంగ లేఖ రాశారు బండి సంజయ్. మహిళా సంఘాలకు 4,000 కోట్ల వడ్డీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో డ్వాక్రా గ్రూపులను సర్కార్ నిర్వీర్యం చేస్తోందని సంజయ్ ఫైర్ అయ్యారు. 2021-22 బడ్జెట్లో మహిళా గ్రూపులకు వడ్డీ చెల్లించాలని 3,000 కోట్లు కేటాయించినా ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ప్రభుత్వం నుండి వడ్డీ రాయితీ వస్తుందన్న ఆశతో ఉన్న మహిళలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. కార్మికులందరూ కూడా మగ్గాలు చేతులు పట్టుకొని మన కళ్ళ ప్రదర్శన చేస్తూ మా రాష్ట్రం మాకు రావాలి, మా ప్రాంతాన్ని మేము ఏలుకుంటాం, మా చేనేత రంగం అభివృద్ధి చెందుతుంది, మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఆ రోజు చేనేత రంగం, చేనేత కార్మికులంతా కూడా వాళ్ళ పనులు పక్కబెట్టుకొని జై తెలంగాణ చెప్పి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈరోజు సాధించి కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగం యొక్క పరిస్థితి ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మన కుంప ముంచింది, మన కుంప కొల్లేరు వేసిందే మూర్ఖుడు కేసీఆర్ అవునా కదా. మా చేనేత రంగానికి ఈయన పోటుగాడు తోపుగాడు మాకు న్యాయం చేసిండు, మాకు పీకి పెట్టినాడు ఒక్కసారి చేతులెత్తురన్న ఎవడన్నా ఒక్కరు ఎత్తురన్న ఒక్కరు ఇలా కనీసం శుభాకాంక్షలు చెప్పారన్న జాతీయ చేనేత దినం శుభాకాంక్షలు చెప్పాడు సార్ ఏమన్నా సార్ గుర్తురాడు. ఎన్నికలు వస్తాయి మళ్ళీ మునుగోడు ఎన్నికలు కదా గుర్తొస్తుంది అప్పుడు మళ్ళీ వస్తాడు ఇట్నే మీటింగ్ పెడతాడు అనుకుంటా మంచి రెండు చంపేస్తాడు ఊరుసుకుంటా మాటలు చెప్పేస్తాడు రెండు పెగ్గులు చంపేస్తే మళ్ళీ అందరు సఫలు కొడతామే. నంబర్ 1 తెలంగాణ ద్రోహి, చేనేత ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న. ఏ ప్రాంతంలో ఏ కుల ఓట్లు ఎక్కుంటే ఆ కులను గోమకొస్తాడు. మళ్ళీ ఎన్నికలు అయిపోయినంత ఇవ్వండి ఇక్కడ మీరు చూడుర్రి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బతుకున్నప్పుడు నువ్వు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను అవమాన పరిచినవా లేదా? నువ్వు గుండె మీద చేసుకొని ప్రమాణం చేసి చెప్పు కేసీఆర్, లేకుంటే ఈ తెలంగాణ వచ్చి పద్మశాలి సమాజం, చేనేత సమాజం నిన్ను తెలంగాణ నుంచి తరిమి తరిమి కొడతన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. మా సార్ ఉద్యమాన్ని ప్రారంభించాడు, మా సార్ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నాడు, మా సార్ కు అండగా ఉని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ముఖం చూసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన తప్ప నీ దరిద్రం ముఖం చూసి కాదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు.